നടക്കണ്ട വിധത്തിന് കുറേ കട്ടിന് പ്ലാസ്റ്റിക് ബോർഡ് ഇവി ഫ്രണ്ട് സൈഡ് బ్లాక్ పెయింట్ చేసాను ఇదంతాను బ్లాక్ పెయింట్ చేసేసి పిస్తా షెల్స్ ఇలా డిజైన్ చేసుకొని అంటించాలి ఇవన్నీ నేను గ్లూ తోటి ఇవన్నీ అంటించేసాను ఈ డిజైన్ కూడా అంటించేశాను ఈ బోర్డర్ అంతా పిస్తా షెల్స్ గ్లూ తో అంటించేసి రెడ్ కలర్ పెయింట్ చేసాను ఇవి కూడా అన్ని అంటించేశాను గ్రీన్ కలర్ వేసేద్దాం ఇదే విధంగా ఈ షెల్స్ అన్నిటికి గ్రీన్ కలర్ వేసేద్దాం సెంటర్ లో షెల్స్ కి ఎల్లో కలర్ పెయింట్ తో ఫస్ట్ కోటింగ్ వేస్తాను సెకండ్ కోటింగ్ వేస్తున్నాను ఈ పెటల్స్ కి అయితే ఈ కలర్ వేస్తున్నాను పింక్ కలర్ ఈ బోర్డర్ లో గ్లూ అప్లై చేసి మిర్రర్ అంటించేద్దాం ఈ పెటల్స్ చుట్టూ గ్లూ అప్లై చేసుకొని సైజ్ మిర్రర్స్ అంటించేద్దాం పింక్ కలర్ షెల్స్ చుట్టూ వైట్ కలర్ పెయింట్ తో అవుట్లైన్ వేసేద్దాం ఎల్లో కలర్ పెయింట్ తో అవుట్లైన్ గీసేద్దాం పెట్టేసుకొని ఎల్లో కుందని అంటించేద్దాం ఇంకా కొన్ని ఈ లోపల కూడా ఎల్లో కుందన్స్ అంటించేద్దాం గ్లూ పెట్టేద్దాం రండి ఫస్ట్ గ్లూ పెట్టేసుకొని అదే విధంగా ఇక్కడ కూడా ఎల్లో కుందన్స్ అంటించేసాను ఈ పెటల్స్ మధ్యలో కొంచెం గ్లూ పెట్టుకొని మిర్రర్స్ అంటించేద్దాం ఎల్లో తోటి కొన్ని ఇలా పువ్వుల రెక్కల మీద చారల్లా వచ్చినట్టు గీసాను ఈ ఆకుల మీద అయితే ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్ గ్లిట్టర్ తీసుకొని ఈ ఈనెల్ లాంటివి గీసానండి కొంచెం న్యాచురాలిటీ కోసం ఈ ఆకుల మధ్యలో ఈ ఎల్లో కలర్ కుందన్స్ అంటించాను ఈ రాణి కలర్ చిప్స్ అయితే ఇక్కడ అంటించాను ఇక్కడ అంటించినవే ఇక్కడ కూడా అంటించానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.